తెలంగాణకు ఇచ్చిన చట్టం చేసి తెలంగాణకు జాతీయ హోదా ఇవ్వాల్సిన సాగునీటి ప్రాజెక్టులు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం, ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీ, ఇలా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను 5 సంవత్సరాలు పూర్తయినా కనీసం వాటి వైపు కూడా మోడీ గారు కన్నెత్తి చూడలేదు. మొట్టమొదట 2014 పునర్విభజన చట్టంలో తెలంగాణ కోసం పొందుపరిచిన హక్కుల మీద గలం విప్పుతా, అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ఆంగ్లో ఇండియన్స్కు శాసనసభలో ప్రత్యేకంగా నామినేట్ పదవులు ఇస్తున్నారు. 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులు అయిపోయిన ఇంకెవరు ఆంగ్లో ఇండియన్స్ కాదు. కాబట్టి ఆంగ్లో ఇండియన్స్ పేరు మీద రిజర్వేషన్లు అనుభవిస్తున్న రిజర్వేషన్లను తక్షణమే రద్దు చేసి థర్డ్ జెండర్ ట్రాన్స్ జెండర్స్ కోసం రిజర్వేషన్లు పెట్టాలి. ఈరోజు దేవుడి కక్షతోనో సమాజం వాళ్ళని చులకన చేసి చూస్తున్న సందర్భంలో ట్రాన్స్ జెండర్స్కి శాసనసభలో పార్లమెంటులో ప్రత్యేక రిజర్వేషన్లు ఉండాలి. ఏదైతే ఆంగ్లో ఇండియన్స్కి ఇస్తున్న రిజర్వేషన్ ఉందో తక్షణమే ఆ రిజర్వేషన్ను రద్దు చేసి ట్రాన్స్ జెండర్స్ కోసం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టసభలో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీకి నోయిడా, గుర్గాం ఎలాంటిదో, హైదరాబాద్కు ఈ మల్కాజ్గిరి ఏరియా అలాంటిది. దేశానికే అత్యధిక ఆదాయం తీసుకొస్తున్న గుర్గాం, అదేవిధంగా నోయిడా ఏ రకంగా అభివృద్ధి చెందిందో, ఈ మల్కాజ్గిరి ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి పార్లమెంట్ ప్రస్తావిస్తా. అదేవిధంగా కంటోన్మెంట్లో రోడ్లకు మిలిటరీ వాళ్ళ చేత నిర్బంధాలు గురై ప్రజల రవాణా సమస్య ఉన్నది. అదేవిధంగా మల్కాజ్గిరిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల సమస్య ఉన్నది. ఇలాంటి ప్రధానమైన సమస్యలు కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలి. వీటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా. అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డును రద్దు చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో కలపడానికి అవసరమైన అంశాలను ప్రస్తావించి మొట్టమొదట నా నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తా, తర్వాత నా రాష్ట్ర సమస్యల మీద స్పందిస్తా, ఆ తర్వాత ఈ దేశంలో ఉండే ప్రజల సమస్యల మీద స్పందిస్తా. చట్టసభలను సరైన విధంగా వినియోగించుకొని ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకనే నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తా. Subscribe us and press the bell icon for more interesting updates.